ఆర్థికంగా కొంత సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని చిన్న చిన్న చికాకులు ఏర్పడే పరిస్థితి ఉంది. సమాజంలో ఎదురవుతున్నటువంటి సంఘటనలు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. మీ సొంత నిర్ణయాల్ని అమలు చేస్తారు. ప్రేమ పెళ్ళిళ్ళకి ససేవి రాజ్య పని అంటారు. మీకు ఇష్టమైన సంబంధాన్ని కుదుర్చుతారు. అబ్బాయికి అమ్మాయి నచ్చుతుంది, అమ్మాయికి అబ్బాయి నచ్చుతాడు. ఘనంగా వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. వివాహపరంగా ఉన్నటువంటి దోషాలకి భృగుపాశు హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. భృగువు అంటే శుక్రుడు, కళత్రకారకో శుక్ర అన్నారు, భతృకారకో శుక్ర అన్నారు. అంటే భార్యకు సంబంధించిన స్థానాధిపతి శుక్రుడే మగవాళ్ళకి, ఆడవాళ్ళకి భర్తకు సంబంధించిన విషయాలు తెలియజేసే గ్రహమే శుక్రుడు. కనుక వివాహం కానటువంటి వాళ్ళు మగవాళ్ళు కన్యాపాశుపు హోమం చేయాలి. వివాహం కానటువంటి స్త్రీలు భృగుపాశుపు హోమం చేయాలి. అదేవిధంగా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, మంచి ఉద్యోగానికి ఎంపికవుతారు. దానికి సంబంధించినటువంటి అడ్రస్ మీ చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. దూరప్రాంత ప్రయాణాలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటారు. అదే కోణంలో స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. విలువైన విషయాలు తెలుసుకోవడానికి ఈ పుస్తక పట్ల మీకు ఎంతకాలం ఉపయోగపడుతుంది. ఎన్నడూ లేని విధంగా లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాల్లో మీకు నచ్చిన పుస్తకాలను సేకరించి కొన్నింటిని కొనుగోలు చేసి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని చెప్పి మీరు కష్టపడతారు. దాంతో మీకు అవసరం లేకపోయినా కానీ నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పి మీరు భావిస్తారు. ఇక జీవిత భాగస్వామ ఆరోగ్య విషయంలోనూ పిల్లల ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా పిల్లల్ని క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో నడిపించడం, దానికోసం కఠిన చర్యలు తీసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగినటువంటి మరో సూచన. నూతన వాహనం కొనుగోలు చేయాలని చెప్పని భావిస్తారు. నూతనమైనటువంటి వస్తువుల్ని, విలువైన వస్తువుల్ని, ఆభరణాలని కొనుగోలు చేస్తారు. చాలా విషయాల్లో జీవిత భాగస్వామికి స్వేచ్ఛనిస్తారు. అందువల్ల ఇద్దరి మధ్య ఓ రకమైనటువంటి అన్యోన్యతా భావం మరింతగా బలపడుతుంది. ఇది కొత్త మంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు బిందుబస్తా రాష్ట్రవర్గులు ఏడు బిందువులు కలిగి బలంగా ఉన్నాడు. కనుక కళా సంబంధాల విషయాలు, కళత్ర సంబంధాల విషయాలు, శృంగార సంబంధాల విషయాలు, సంతాన సంబంధాల విషయాలు, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడాను అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ ఆలోచన కానీ మీ సెలక్షన్ కానీ చాలా బాగుంటుందని. సివిల్ ఇంజనీర్గా చక్కగా రాణించగలుగుతారు. అదే కోణంలో కొన్ని మ్యాప్లు గీయటానికి, కొన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులకి సంబంధించినటువంటి ఫోటోలు కానివ్వండి, లేకపోతే ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రజెంట్ చేయటంలో కానివ్వండి, శుక్రగ్రహ అనుగ్రహం వల్ల మీరు విశేషమైనటువంటి మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకి స్త్రీల వల్లనే ఇబ్బంది ఏర్పడుతుంది, పురుషులకు మాత్రం స్త్రీల వల్ల, అధికారంలో ఉన్న స్త్రీల వల్ల, రాజకీయాల్లో ఉన్న స్త్రీల వల్ల మేలు మంచి జరుగుతుంది.
ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు, దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు గణపతి రాజతాంబూల వ్రతాన్ని ఆచరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. సుమంగళి పశువు జలాలతోటి మహాలక్ష్మీదేవికి, ఇతర దేవతలకి అభిషేకం చేయండి, ఆ తీర్థాన్ని స్వీకరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 6. కలిసి వచ్చే దిక్కు దక్షిణం.